నమో నారాయణాయ శ్రీనివాసుడికి సంబంధించి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఏడేడు జన్మల పాపాలు పటాపంచలైపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఆ పరిహారం ఏంటి ఆ విశేషాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అంటే శ్రీనివాసుడికి చాలా ప్రీతి సాధారణంగా శనివారం అనగానే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజుగానే అందరూ పరిగణిస్తారు ఆ స్వామివారు కలువున్న ఆలయాలన్నీ కూడా ఈ రోజున అధికంగా భక్తులతో చాలా రద్దీగా ఉంటాయి అసలు వెంకటేశ్వర స్వామికి శనివారానికి సంబంధం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి దానికి సంబంధించిన ఎన్నో పురాణ ఇతిహాసాలు కూడా అనుబంధంగా ఉన్నాయి శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలివచ్చిన రోజు ఆ స్వామివారు ఆ అవతారంలో ఉద్భవించిన రోజు శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు శనివారమే అందుకే ఆ స్వామికి శనివారం అంటే చాలా ప్రీతి శనివారం రోజున కులదైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం అనేది చాలా సందర్భాల్లో మనం పురాణ కాలం నుంచి చూస్తున్నాం చాలామంది కూడా పూర్వకాలంలో శనివారం పూట ఒకటే పూట భోజనం చేసి సాయంత్రం పలహారాలు తీసుకుంటూ ఉంటారు అలాగే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది కూడా శనివారమే స్వామివారిని ఏడుకొండలపై మొదటగా భక్తులు కనుగొన్న రోజు కూడా శనివారమే ఇక ఏ పని చేసినా సుస్థిరత చేకూరే రోజు కాబట్టి శనివారానికి స్థిరవారం అని పేరు శనివారాన్నే మందవారం అని కూడా అంటూ ఉంటారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి నామస్మరణం చెయ్యని వారు ఎవరు ఉండరంటే అతిశయక్తి లేదు శనివారం వచ్చిందంటే చాలు ఆ ఏడుకొండల వాడిని మనసారా హృదయపూర్వకంగా ధ్యానిస్తూ ఉంటారు ఇక ఓంకారం ప్రభవించిన రోజు సకల జనులకు శని పీడలు తొలగించే రోజు కూడా శనివారమే శనివారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి జోలికి శనేశ్చరుడు రాడు అని స్వామివారికి వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమే శ్రీవారిని సకల ఆభరణాలతో అలంకరించేది శనివారం నాడే శనివారం రోజున శనేశ్వర్య పీడ తొలగాలని సకల రకాలుగా పూజలు అభిషేకాలు చేసి సంతృప్తి పరిచేది కూడా శనివారమే శనివారం రోజున ఏ ఆరాధన చేసినా ఆ తీవ్రత తగ్గుతుంది అన్నది ప్రతీతి నీరాజన ప్రియుడైన వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారము తనకు కర్పూర నీరాజనమిచ్చే భక్తులను సకల సంపదలతో అనుగ్రహిస్తాడు అని కూడా శాస్త్రవచనం ఇక శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించే పరమ పవిత్రమైన రోజు ప్రీతికరమైన రోజు అయితే శనివారం రోజున స్వామివారి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభించాలి ఏడేడు జన్మల పాపాలు తొలగిపోవాలి అనంటే ఏడు శనివారాలు పాటు గోవిందమాల అనే ఒక చిన్న పరిహారం మనం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే మీకు దొరికిన పుష్పాలు ముఖ్యంగా ఎల్లో కలర్ అయితే మంచిది లేదా రెడ్ కలర్ కమల పువ్వులు అయితే మరీ మంచిది ఏవైనా పుష్పాలు ఒక నూట ఎనిమిది తీసుకోవాలి ఒక్కొక్క గోవిందనామం చదువుతూ ఒక్కొక్క పుష్పం సమర్పించాలి అలా నూట ఎనిమిది నామాలు శ్రీనివాస గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద అంటూ ఇట్లా మనం ఎలిగెత్తి గొంతెత్తి మనసారా స్వామిని గోవింద నామాలతోటి ఆరాధించాలి నూట ఎనిమిది నామాలు నూట ఎనిమిది పుష్పాలు అయిపోయిన తర్వాత ఆ పుష్పాలన్నీ కూడా గుచ్చి ఒక మాలలాగా స్వామివారి పటానికో లేకపోతే విగ్రహానికో సమర్పించాలి అలా చేస్తే గోవిందమాల ఏడు శనివారాలు పూజ పూర్తయిన తర్వాత ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పించాలి స్వామివారికి ఈ విధంగా చేస్తే వెంకటేశ్వరుడు ప్రీతి చెంది ఏడేడు జన్మల పాపాలు కూడా హరింపు చేస్తారు అలాగే జూన్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఈరోజున నవమి తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఈరోజు నక్షత్రం హస్త రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ రోజున శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉంది ఇక శనివారానికి సంబంధించి ఈ రోజున నవమి తిథి ఎవరైనా శనివారం ముఖ్యమైన పనులు చేయాలి అనుకునే వారికి శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు చక్కటి కాలం ఉంది ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక ఈ రోజున ప్రయాణాలు చెయ్యకపోవటమే ఉచితంగా అని చెప్పచ్చు మనం కాబట్టి ప్రయాణాలు మానుకోవడమే ఉత్తమం ఇక మరీ ముఖ్యమైనవి అని అంటే ఇక మనం ఈ శుభ సమయంలో చేసుకున్నామంటే మనం తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ విధంగా పాటించండి ఆ శ్రీనివాసుని అనుగ్రహం సంపూర్ణంగా పొందే ప్రయత్నం చేయండి అచ్యుత అనంత గోవింద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి